మరి బెటర్ ఎవర్ తప్ప ఈ రెండు ఈ రెండు రాళ్లే మనకు పళ్ళు ఊడగొట్టుకోవడానికి రెండు రాళ్లే ఉన్నాయి ప్రజలకు ఈ రెండు రాళ్లలో దేంతోనూ ఊడగొట్టుకుంటారని ప్రజలు నిర్ణయిస్తాం. ఇప్పటికీ జాతీయం సంబంధించినటువంటి వార్త ఒకసారి చూసుకుంటే కేజ్రీవాల్కి మరోసారి సమాన్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 26న విచారణకి హాజరు కావాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. మరోవైపు కవిత కూడా నిన్న సిబిఐ అధికారులు నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఒకసారిగా ఈ నోటీసులకు సంబంధించినటువంటి అంశాలపై ఏం చెప్తారు సార్? నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు రెండే. ఒకనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని ఇదే బీజేపీ ఏమన్నది ఇన్వెస్ట్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది కదా. ఇవాళ బీజేపీ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా తయారైపోయింది సిబిఐ, ఈడీ కానీ ఇవన్నీ కూడా. సుజనా చౌదరి, సీఎం రమేష్లు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేరస్తులు అవుతారు, ఆర్థిక నేరగాళ్ళు అవుతారు. బీజేపీలో కలవగానే మంచోళ్ళు అయిపోయారు. ఎట్లా అయింది? అందుకనే ఈ రెండు జాతీయ పార్టీలు తమ తమ ఏదో ఏజెన్సీలను, ఈ విచారణ సంస్థలను, రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టం. రెండు పార్టీలు కూడా ఇవాళ బీజేపీ చేస్తున్నారు. ఇక ఇక్కడ మైండ్ గేమ్ ఆడే క్రమంలో బీజేపీ కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల నష్టపోయింది అని నేనన్న మాట కాదు. ఎవరన్నారు? బీజేపీ స్వయంగా పెద్ద నాయకులు అన్నారు, అందరూ అన్నారు. వాళ్ళు ఓవర్ గా స్పందించి సంస్థల కంటే అంటే రాజు కంటే రాజభక్తి ఎక్కువ అన్నట్టు సిబిఐ గాని ఈడీ గాని స్పందించక ముందే కవిత అరెస్ట్ అవుతుంది, అరెస్ట్ అవుతుంది, పోయింది, రేపే జైల్లో ఉంటుంది, చిప్పకూడు తింటది అని మోడీ మాట్లాడతాడు, అమిత్ షా మాట్లాడతాడు, నడ్డా మాట్లాడతాడు, రాజ్నాథ్ సింగ్ మాట్లాడతారు, కిషన్ రెడ్డి మాట్లాడతారు, బండి సంజయ్ మాట్లాడతారు, ఈటల రాజేంద్ర మాట్లాడతారు. మాట్లాడినా లేదు? వాళ్ళు అతిగా స్పందించి ఏం చేసిండ్రు, చివరికి ఏం కాకుండా పోయింది. అక్కడ అప్రూవర్ గా మారిన రాఘవ రెడ్డి అంటే ఆయన మాగుంట రాఘవ రెడ్డి అప్రూవర్ గా మారడం వల్ల ఆ వ్యక్తిమలు వచ్చినాయి. సెల్ ఫోన్ ధ్వంసమైన అన్నారు, సెల్ ఫోన్ ధ్వంసమైన కానీ చూసినాం, కవర్లు పెట్టి ఇచ్చింది, అక్కడ ఏది తెచ్చింది, కొండని తవ్వింది, ఎలకలు పట్టలేదు, ఇంకా ఎలక కూడా దొరకలేదు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మైండ్ గేమ్ బీజేపీ మొదలుపెట్టింది. ఏమనంటే ఆనాడు కవితను అరెస్ట్ చేయక నష్టపోయినాం, ఇవాళ కవిత లాంటిది అని అరెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ వస్తే మళ్ళీ నష్టపోతారు అంటారు. ఈ వివాదం చేస్తే రేపు పొద్దున ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతున్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, బీజేపీ కాంగ్రెస్ ఒకటని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని. ఈ మైండ్ గేమ్ లో ఇప్పుడు మన కవిత పాత్ర ముందరకు వస్తున్నది, బీజేపీ నాటకంలో భాగం ఇది ఒకటి. ఇటు మనకు కేజ్రీవాల్ సంగతి, కేజ్రీవాల్ కూడా అంతే. అక్కడ ఏమైందంటే హరీష్ శిశువుడు అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు. ఎక్కడా కూడా మనకు అమిత్ షా తను తాను తీసుకున్న ఎక్కడ సంతకాలు పెట్టలే ఎవరు, కేజ్రీవాల్ ఎక్కడ సంతకాలు పెట్టలే ఆయన, పెడితే ఆయన కూడా చిక్కాము. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆమ్ ఆద్మీ పార్టీ కొరకరాని కొయ్య అయింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీయాలి, పార్లమెంట్ లో మాత్రం బీజేపీకి మద్దతు ఉంది. మీరు చూడండి పార్లమెంట్ లో బీజేపీకి 7 సీట్లు వచ్చినాయి కదా, అక్కడికి ఇది పోయినాయి, ఇటు పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి రాలేదు. కనుక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయాలి, ఇప్పటికే విస్తరిస్తుంది ఇది. మామూలు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ స్థాయికి ఎగబాకింది, పంజాబ్ లో అధికారంలో ఉన్నది, ఢిల్లీలో అధికారంలో ఉంది, గోవా మహారాష్ట్రలో వేలు పెడుతున్నది, ఉత్తరప్రదేశ్ లో కొంతవరకు వేలు పెట్టింది. కనుక వీళ్ళు అలచాలంటే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది కూడా మైండ్ గేమ్ లో భాగం అంటున్నాను. కేజ్రీవాల్ ని అరెస్ట్ అవుతారా కాదా తర్వాత సంగతి, కానీ ఇవాళ బీజేపీ తమ విచారణ సంస్థలని, నేర విచారణ సంస్థలని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నది, వీళ్ళ మీద ఎక్కుబడుతుంది. దానివల్ల స్ప్రింగ్ ను ఎంత నొక్కితే అంత పైకి పోతుంది కదా. ఇప్పుడు ఇవాళ స్ప్రింగ్ నొక్కే పని చేస్తుంది బీజేపీ. నిజంగా చెప్పాలంటే తనకు అవసరం లేదు, ఇప్పుడు ఆ పని చేయొద్దు అంటున్నాను. మొత్తం దేశవ్యాప్తంగా మంచి మెజార్టీ సాధించే అవకాశం ఉన్నప్పుడు ఈ స్ప్రింగ్ ను ఎందుకు నొక్కుతున్నారు? ప్రతిపక్షాలను ఇంకా నిర్వీర్యం చేస్తే కేసీఆర్ కొట్టే గతికి బీజేపీ కొడుతుంటున్నారు. ఎప్పుడు కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకుందాం ఉంచుకోవద్దని ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఏమైనాడు చూసినాం కదా మనం. ఇదే అంతే, అన్ని ప్రతిపక్షాలను అణగదొక్కి తానే ఉండాలనుకుంటే రేపు పొద్దున కాంగ్రెస్ కు పట్టే పత్రిక అయితే బీజేపీకి పట్టే అవకాశం టైం పట్టవచ్చు. ఈ టర్మ్ కాకపోవచ్చు, వచ్చే టర్మ్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయంగా ఉన్నటువంటి